జరిగింది. అనేక పార్టీలు ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. మరి ఇప్పుడు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రభాస్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రంగా దాన్ని కూడా సగం అంటారని మన రెండు మూడు రోజుల నుంచి రాజు బాబు ఎమ్మెల్యేలను మన ఇన్ఛార్జ్ గుచ్చిపెట్టుకొని ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలను మార్చాలా, ఎవరిని పెట్టాలా, ఎవరిని తీయాలా, ఎవరు గెలుస్తారా, ఎవరు మార్చుకున్నా ఇవన్నీ కొత్త పెడుతున్నారు జగన్ రెడ్డి గారు. అయ్యా బాబు రాష్ట్రంలో ఈ రోజు రాష్ట్రంలో 26 జిల్లాలలో రైతులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు 26 జిల్లాలలో కలెక్టర్ల దగ్గర మనం దండాలు చేస్తాంటే ఏం మొట్టు నిద్రలో ఉన్నావా? ఉన్న తోట వచ్చింది రోజు రాష్ట్రంలో ఉంది. అందుకే జగన్మోహన్ ఈ ప్రభుత్వము సాగనంటే వరకు మన ఉద్యమాలు, మన పోరాటాలు మరింత ముందుకు పోవాలి. రైతులను ఆదుకునే వరకు మన పోరాటం ముందుకు వెళ్ళగలంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీరాములు గారికి ధన్యవాదాలు. మన ధర్నా శిబిరానికి సంఘీ భావన చెప్పడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి అన్న ఇచ్చేయడం జరిగింది. శ్రీ ప్రభాకర్ చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. కార్యదర్శి జాఫర్ గారు, నారాయణ స్వామి గారు, శ్రీరాములు గారు, అలీపిరా గారు, ఇతర నాయకులు, సోదరు సోదరి మహిళలు, ఈరోజు రైతుల పట్ల, రైతుల సమస్యల పట్ల బాధతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి సిపిఐ వారిని అభినందిస్తున్నా. అనంతపురం జిల్లా, ఈ అనావృష్టి జిల్లా, ఈ అనావృష్టి జిల్లాలో రైతుల కోసం అనేక రకాలుగా అనేక ఉద్యమాలు జరిగాయి గతంలో. ఈ ఉద్యమాల్లో భాగంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని సాధించుకునేటువంటి అనేక సందర్భాలు కూడా ఉన్నాయి. తప్పకుండా మరి ఇప్పుడు ఏదైతే మీరు న్యాయమైన కోర్టు కోసం పోరాడుతున్నారో తెలుగుదేశం పార్టీ పూర్తి సంఘీభావంతో మీ సహకారం అందిస్తుంది. ఈ జిల్లాలో కరువు జిల్లా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు పోయి సబ్సిడీ కింద డ్రింప్ అనేటువంటిది స్ప్రింక్లర్స్ ఫ్రీగా ఇవ్వాలా, 90% ఇవ్వాలా అని అడిగితే 10 ఎకరాల వరకు 5 ఎకరాల వరకే అనే ఆ రోజు నిబంధన పెడితే లేదు మాది కరువు ప్రాంతం అంటే 10 ఎకరాల వరకు ఆ రోజు వెసులుబాటు ఇచ్చాం. అదేవిధంగా ఏ సమస్య పైన రైతుల పట్ల పోరాడినా, రాజకీయ పార్టీలు అడిగినా కూడా స్పందించేటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో తాను ఏదైతే అనుకున్నాడో దాని మీద మాత్రమే దృష్టి పెట్టేసి ఇతరత్ర ఏ కార్యక్రమాలు కూడా నేను పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఉండడం అనేది దురదృష్టకరంగా భావిస్తున్నాం. ఇప్పుడే చెప్పాను నేను, ఇవాటికి సిపిఐ లీడర్ని అందరినీ అరెస్ట్ చేసి కేసులు పెట్టి దోవలు పెట్టాల్సిందే. నోరు విప్పితే కేసులు, ఎక్కడైనా క్షామ అనేస్తే అరెస్టులు, అదేవిధంగా నిర్బంధం. ప్రజాస్వామ్య దేశంలో ఎవడైనా పోరాడడానికి మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అది. న్యాయమైన కోరికల కోసం ఎవరైనా పోరాడచ్చు, అలాంటి హక్కులు కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కలరాస్తూ ఉంది. ప్రశ్నించేవాడు ఎవడైనా ప్రశ్నిస్తే వెంటనే ఏదో రకంగా దాడి చేయడం, హింసించడం, కుటుంబాలను ఇబ్బంది పెట్టేటువంటిది గతంలో, చరిత్రలో ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగలే. అలాంటి కోవలో నిరంకుశంగా ఒక నియంతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యమం వచ్చే రీతిలో పలు రకాలుగా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా రైతుల పట్ల సిపిఐ పార్టీ తీసుకున్న కార్యక్రమానికి, అదేవిధంగా వీళ్ళ యొక్క విధానాన్ని నేను అభినందిస్తూ ప్రశంసిస్తూ భవిష్యత్తులో మేము వెంట ఉంటామని తెలియజేసుకుని సెలవు ఇస్తున్నాను.